నమస్తే అండి, నా పేరు తిరుమల రాజలక్ష్మి. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్ అవుతుంది. కామెంట్స్ ఏమన్నా పెట్టండి. నేను ఇప్పుడు చెప్పబోయే మొక్క ఏంటంటే పంచపాండవుల పువ్వు అంటారు దీన్ని. ఇది రాఖీ పువ్వు అని కూడా అంటారు మన తెలుగులో. ఇందులో మూడు రంగులు ఉన్నాయన్నమాట, వైలెట్ కలరు, రెడ్ కలరు, వైట్ కలరు ఉంటాయి. ఇవి చాలా మంచి సువాసనతో వేసవికాలం చాలా బాగా పూస్తాయన్నమాట. ఇది తీగ చాలా బాగుంటుంది, మంచి సువాసనతో అందంగా ఉంటుంది. పువ్వు చాలా గుత్తులు గుత్తులుగా బాగా పూస్తాయన్నమాట. ఈ మొక్క వేసవికాలం బాగా ఎక్కువగా పూస్తుంది. ఇంత ఎండలో కూడా మంచి సువాసనతో ఇలా పూస్తుంది. అందానికి అందం, సువాసనకి సువాసన, చాలా బాగుంటుందన్నమాట. ఇది మీరు కూడా వేసుకుని మీ గార్డెన్లో మంచి అందంగా అలమర్చుకుంటే తీగని ఇలాగా చాలా బాగుంటుందన్నమాట. అయితే ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే ఈ తీగ 365 రోజులు కూడా పూస్తాయి పూలు. మొక్క బలంగా ఉంటే కనుక పూస్తాయి. ఎక్కువగా మటుకు వేసవికాలం పూస్తాయి అన్నమాట. మామూలు రోజుల్లో 2-3 పూలు అలా వస్తూ ఉంటాయి అన్నమాట. పొద్దున్న 8:30 ఆ టైంలో విచ్చుకొని సాయంత్రం 7 దాకా ఉంటాయి అన్నమాట. దేవుడికి పెట్టచ్చు, తలలో పెట్టుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ మొక్కల్ని, ఈ పువ్వుల్ని చూస్తుంటే. మీరు కూడా పెట్టుకోండి. అయితే దీనికి ఎర్రమట్టి ఉంటే చాలా బలం అన్నమాట ఈ మొక్కకి. తీగ ఇది బాగా అల్లుకుంటుంది, చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మీ గార్డెన్లో వేసుకోండి ఈ మొక్క, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.